హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మనం బ్లౌజ్ని గురించి, హ్యాండ్స్ని గురించి చెబుతున్నాండి. హ్యాండ్స్ ఏంటంటే కరువు ఎలా తీసుకోవాలి, సంఖలో ముడతలు రాకుండా లావ్ సైజు వారికి ఎలా తీసుకోవాలి, సన్న సైజ్ వారికి అయితే ఎలా తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు నేను చెబుతాను అనమాట క్లియర్గాను. అయితే కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ కూడా తప్పనిసరిగా కొట్టండి. అయితే ఇప్పుడు చూడండి, నేను చెబుతున్నాను. అయితే సపోజ్ మనం ఒక 6 ఇంచులు చెయ్యి పొడవు అనేది తీసుకుంటున్నాం అనమాట. సపోజ్ ఒక 6 ఇంచులు తీసుకుని అటు ఇటు కచ్చలు కొట్టు వేసుకున్నాం, ఇటు కుట్టుకు పోను, ఇటు మడతకు పోతుంది కాబట్టి మొత్తం దీనికి మొత్తం ఎంత ఉందో 8 అంగుళాలు వచ్చిందండి. ఇది 8 అంగుళాలు. మనం సపోజ్ ఏంటంటే ఒక 7.5 ఇంచులు సంఖ లూజు తీసుకున్నాం, 7 అండ్ హాఫ్ తీసుకుంటున్నాం. ఈ 7.5కి మనం కరువు అనేది ఎలా తీసుకోవాలి, కరువు తీసుకుంటే మనకి ముడత రాకుండా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను చెబుతున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, అయితే 7.5 దీంట్లో మనం ఏంటంటే 7.5ని సగం చేసుకోండి. సగం చేసుకుంటే ఎంత వస్తుంది, పావుదక్కు 4 వస్తుందండి. పావుదక్కు 4కి ఒక 6 ఇంచు కానీ 1/3 ఇంచు ఎట్లా తగ్గించేసుకోండి. ప్రతి దానికి ఇంచుమించుగా లావుగా ఉన్నవారికి ఇలా చేసుకుంటే మాత్రం లావుగాను సన్నగాను కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎంత వచ్చిందండి, సపోజ్ 3 ఇంచులు వచ్చిందనమాట. ఈ కరువు అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మనం 3 ఇంచులు అనేది షేప్ కొట్టుకోవాలి. చూసారుగా, చాలా సింపుల్ లెక్క అనమాట ఇది. ఇట్లా ఈ లూజ్ ఎంత ఉందో సంఖ లూజు, దానికి 2 వంతులు చేసుకుని ఒక 1/2 ఇంచు తగ్గించుకోండి. 1/2 ఇంచు కానీ 1/3 ఇంచు కానీ అట్లా తగ్గించుకుంటే సంఖ లోతు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. లోతు వచ్చినప్పుడు ఏంటి, ముడత అనేది సంఖలో ముడత అనేది రాదనమాట. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ 3 ఇంచులు వచ్చింది కదా, ఈ 3 ఇంచులు అనేది ఇక్కడ తీసేస్తున్నాం. ఇలా కరువు స్కేల్ తీసుకున్నామండి, ఇక్కడికి వచ్చింది కదా సంఖలు చూసి 7.5 ఏడుకు వచ్చింది. ఏడుకు వచ్చినప్పుడు మనం ఇట్లా పెట్టేసుకోండి. ఇది ముడత రాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఇక్కడ ఆపుకోండి, ఇంచుమించుగా ఇక్కడ నుండి మనం ఇలా షేప్ తీసుకోవాలన్నమాట. ఒకసారి చూపిస్తామండి, సన్నగా ఉన్న వారికి అయితే అలా తీయాలి కూడా చూపిస్తాను అన్నమాట. ఇక్కడ మనం కుట్టు వేసుకోవడానికి కోసం ఒక ఆటు పెట్టుకున్నాం, ఎందుకంటే అక్కడ కుట్టు రావాలన్నమాట, నీట్ కరెక్ట్గా రావాలి. సంఖ అతికేటప్పుడు ఇలా కరెక్ట్గా వస్తేనే సంఖ లోతు టైట్ అయి అవ్వకోకుండా మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు చూడండి, నేను సంఖ లోతు కూడా మనం ఎలా తీసుకోవాలంటే అండి, సంఖ లోతు కూడా చూడండి ఒకసారి ఇట్లా పెట్టేసుకోండి. ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఈ కోణం దగ్గర నుండి ఈ కోణం వరకు ఇలా కుట్టేసుకోండి. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు చూసారుగా ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఈ లోతుకు అనేది ఇట్లా రోనక రాకుండా కొంచెం అనమాట, ఒకవేళ వచ్చినా ఇక్కడ రావాలండి కొంచెమే, ఎంతో కాదు. చూసారుగా సింపుల్గా ఇలా వచ్చేసి ఇలా అనేది వెళ్ళాలి. మీకు అర్థం అవడం కోసం చెబుతున్నానండి, ఎందుకంటే ఈ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మనం లోనకు రాకూడదు అనమాట. వస్తే సంఖ లాగొద్దు మళ్ళీ మనం, ఎందుకంటే 3 ఇంచుల వరకు ఇట్లా కరువు తీసుకుంటున్నాం కదా లోపలికి, అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి నేను తీసి చూపిస్తాను. ఇలా కొంచెం ఒక పాయింట్ ఇక్కడ వచ్చేసి నేను చూసారా ఎంత వచ్చింది, కొంచెం వచ్చిందనమాట లోనకి. సగం లోపే అండి, ఇట్లా ఇల్లు అయిపోవాలి, ఇలా వెళ్ళాలి. అప్పుడు మనకి ఏంటంటే సంఖలో ముడత అనేది రాదనమాట, సంఖ చాలా నీట్గా వస్తుంది అనమాట. చూసారుగా ఈ షేప్ అనేది తీసుకోండి, ఇది ఫ్రంట్ అనేది మనం గుర్తు కోసం ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారుగా ఈ హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను, ఈ సంఖ లూజ్ ఎంత ఉందో దాన్ని సగం చేసుకోండి. ఆ సగం చేసుకున్న దానికి 1/2 ఇంచు కానీ 1/3 ఇంచు అట్లా తగ్గించుకోండి. తగ్గించుకుంటే మీకు ఈ సంఖ డౌన్ అనేది ఎంత లోతు తీయాలి అనే దాని గురించి మనకి ఏంటంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఇది ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ నుండి ఈ షేప్ ఎంత తీసుకోవాలి, ఒకదానికి 2.5 తీసుకుంటున్నాం, ఒకదానికి 3 తీసుకుంటున్నాం, ఒకదానికి 3.5 తీసుకుంటున్నాం కదా, ఎంత తీసుకోవాలి. ఈ ఐడియా అనేది మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్పిన లేకపోతే మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను సన్నగా ఉన్న వారికి చూడకు ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు మనం లావుగా ఉన్నదానికి ఎంత తీసుకున్నాము, ఇప్పుడు సన్నగా ఉన్నది సపోజ్ సన్నగా ఉన్నవారికి ఎలా తీసుకోవాలి, ఒక 5 ఇంచెస్ పొడవ తీసుకుంటున్నానండి. మొత్తం ఎంత వచ్చింది ఖర్చుతో సహా చూసుకోండి, ఒకసారి చూసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, పావుదక్కు 7 ఇంచులు వచ్చేసింది ఇక్కడ
ప్రోడక్ట్ ఏడు ఇంచులు వచ్చింది. అయితే నేను సంకలూజ్ అనేది మనం సంకలూజ్ అనేది చూడండి ఒకసారి 5.5 తీసుకుంటున్నానండి. సన్నగా ఉన్నవారికి సపోజ్ 5.5 తీసుకుని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మనం ఇది చూడండి, ఈ 5.5 నేను ఇందాక ఇందాక మనం చెప్పుకుంది సగం చేసుకోండి. 5.5 సగం ఎంత అండి? 3 కదా. దీనికి ఒక అరంగుళం కానీ అట్లా తీసుకోండి. సన్నగా ఉన్నవారికి అరంగుళం లేకపోతే 1/4 ఇంచు, దీనికైనా 1/4 ఇంచు తీసుకోవచ్చు. ఇంచుమించుగా 1/4 ఇంచు అటు ఇటుకి ఏం కాదు, కొంచెం ఇటు చూసారుగా. ఇప్పుడు దీన్ని సపోజ్ ఒక 5 అంగుళాలే ఉంది కాబట్టి చేయి పొడవు, అదే చేయి పొడవు ఎక్కువ ఉంది అనుకోండి సపోజ్ ఈ చేయి పొడవు ఎక్కువ ఉన్నప్పుడు 2 బాగు తీసేసుకోండి. ఎందుకంటే మీకు పొడవు వచ్చిన కొందుకి మనకి చెయ్యి అనేది షేప్ ఎక్కువ వస్తేనే బాగుంటుందండి. కొరసగా ఉన్నప్పుడు మనం ఏంటంటే చెయ్యి ఎక్కువ, ఈ షేప్ అయితే ఎక్కువ, ఎప్పుడైతే లోతు తీసుకుంటున్నామో పైకి లాగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట తప్పనిసరిగా మనం. ఇప్పుడు చూడండి మనకి ఇది సపోజ్ ఈ కరు ఈ ఎల్ స్కేల్ లేదు మీ దగ్గర, ఎల్ స్కేల్ లేనప్పుడు ఈ స్ట్రైట్ అనేది మనకి ఇక్కడ 2.5 సపోజ్. ఇప్పుడు ఎంత 2.5 అనుకున్నాం కదా, ఈ 2.5 ఇంచులు ఇట్లా పెట్టుకుంటాం, ఇట్లా పెట్టుకున్నాం. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తుంది. ఈ స్ట్రైట్కి వెళ్ళినప్పుడు మనకి సపోజ్ ఇట్లా ఒక మన కన్ను అనేది కరెక్ట్గా చెప్పదు అనమాట. కొంతమందికి ఏంటంటే స్ట్రైట్కి వెళ్ళిపోద్ది, కొంతమందికి ఇట్లా లోనకి వెళ్ళొచ్చు, లేదంటే కొంచెం తెలియ ఇట్లా ఇటు కూడా రావచ్చు అండి. మనకి ఇక్కడే చూసుకుంటాం, ఇక్కడ తెలియదు కదా ఎక్కడ ఎంత పెట్టాలి. ఇక్కడండి మనకు ముఖ్యం, ఇక్కడ ముఖ్యం మనకు కావాలంటే ఒకసారి చూడండి నేను చెబుతున్నాను. పోదకు 7 ఇంచులు వచ్చింది మొత్తం, చూసారుగా పోదకు 3 ఇంచులు. మనం ఎంత ఇక్కడ తీసేసుకోండి, 2.5 తీసుకుంటున్నాం, పావుదకు 7 ఇంచులు. చూసారుగా ఇలా పెట్టుకున్నా కానీ మనకి స్ట్రైట్ లైనే వస్తుందండి. ఒకసారి చూపిస్తా చూడండి, ఎల్ స్కేల్తో మనకి చూసారా కరెక్ట్గా అనేది వస్తుంది అన్నమాట. ఇలా ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి మొత్తం చూసారుగా ఇలా పెట్టేసుకోండి, మీకు క్లియర్గా వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి మనం మొత్తం పావుదకు 7 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనం చెయ్యి ఎప్పటిలాగానే కట్ చేసుకోవటం అండి. సపోజ్ ఇలా పెట్టేసుకుని ఈ షేప్ అనేది తీసుకుంటాం. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతిదీ కూడా మీకు క్లియర్గానే వివరిస్తాను అనమాట. ఇలా చేసుకుంటే సంకలవుతం అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఎక్కడ కూడా మీకు ముడత అనేది రాదు, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా సన్నగా ఉన్న వారికి ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం షేప్ ఇది కూడా అంతే అండి. మనం ఒకసారి మీరు ఈ స్ట్రైట్ లైన్ తీసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ తీసుకుని ఈ షేప్ ఇక్కడ నుండి మనం ఇలా కొంచెం ఇక్కడికి వచ్చాక కొంచెం లోపలికి తీసుకోండి, ఒక పాయింట్ ఇలా లోనకి రండి. అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా చెయ్యి అనేది చంకలో ముడత రాకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. చూసారుగా ఇలా తీసుకోండి. కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.